చె నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ కుమారుడు ప్రశాంత్ కి ఈ డ్రగ్స్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేదు అని నీకేమాత్రం నమ్మకం ఉన్నా నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోగల సత్తా నీకుందని నీకే మాత్రం నమ్మకం ఉన్నా ఇవాళ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా ముందుకు వచ్చి ఇటువంటి చెప్పటం కాదు ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కుమారుడిని డ్రగ్ టెస్ట్కి సిద్ధం కమ్మని సిద్ధం కా సిద్ధంగా ఉండమని నువ్వు చెప్పగలవా నీ కుమారుడైనటువంటి ప్రశాంత్ని డ్రగ్ టెస్ట్ చేయించుకోమని చెప్పి చెప్పే ధైర్యం నీకుందా నేను సిద్ధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక నిజాయితీ గల నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేస్తున్నటువంటి నేను సిద్ధంగా ఉన్నా తీసుకున్నరా నీ కుమారుడు ప్రశాంత్ ని హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి రా నీ కుమారుడి యొక్క బ్లడ్ శాంపుల్స్ హెయిర్ శాంపుల్స్ ఇవ్వని చెప్పు నేను నా బ్లడ్ శాంపుల్స్ హెయిర్ శాంపుల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నిజం ఏంటో అబద్ధం ఏంటో తేల్చేద్దాం నిజంగా నువ్వు చెప్పేది నిజమైతే నీ కుమారుడికి డ్రగ్స్ వ్యవహారంతో ఎటువంటి సంబంధం లేకపోతే గంజాయి రవాణాతో ఎటువంటి సంబంధం లేకపోతే నీ కుమారుడు కడిగిన ముక్తల్లా బయటకు వస్తారు కదా సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీలో నీ రెండో కుమారుడు ప్రశాంతికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ ఇచ్చే ధైర్యం నీకుందా భాను నీ కుమారుడు తప్పు చేయకపోతే తీసుకుంద్రా రేపు ఉదయం నేను కూడా వస్తా సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి వెళదాం హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీలో నీ కుమారుడి బ్లడ్ శాంపుల్స్ హెయిర్ శాంపుల్స్ ఇవ్వు నా బ్లడ్ శాంపుల్ హెయిర్ శాంపుల్ ఇస్తా అప్పుడు నిజానిజాలు బయటపడతాయి ఆ రకంగా నువ్వు నీ కుమారుడిని వెంట పెట్టుకుని తీసుకొచ్చే ధైర్యం ఉందా అని చెప్పి ఉదయ్ భానుకి సవాల్ చేస్తూ ఉన్నా ఇవాళ నేను ఒక్కనే కాదు మా పార్టీలో ఉన్నటువంటి యువనాయకులు అందరూ కూడా మేము సిద్ధం ఇవాళ నేను గాని మా పార్టీ యువ అది చింతకాయల విజయ్ గారైనా రామ్మోహన్ నాయుడు గారైనా మా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజ అయినా మా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ అయినా మా తెలుగు యువత అధ్యక్షుడు చిన్నబాబు అయినా మా టిఎన్టీఎస్ అధ్యక్షుడు రఘు అయినా ఇంకా ఎవరైనా పరిటాల శ్రీరామ్ గారైనా బండారు అప్పలనాయుడు అయినా కిమిడి నాగార్జున అయినా భరత్ గారైనా మొత్తం మా పార్టీలో ఉన్నటువంటి యువ నాయకులందరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా బ్లడ్ శాంపుల్స్ హెయిర్ శాంపుల్స్ ఇస్తాం రమ్మను నీ కుమారుడిని తీసుకురమ్మను నీ కుమారుడిని తీసుకొని రాను ఓ సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి ఇవాళ ఎవరికి తెలియదా మీ చరిత్ర మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని అన్నారు సినిమా ఆడవాళ్ళు అంత చెడిపోయారు సినిమాలో ఉన్నాం మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు అంతకంటే డామేజింగ్గా ఉంటున్నారు సో ఎంత హీట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే దే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు